నమస్తే, శ్రీ సత్యానికి స్వాగతం. నా పేరు మోహన్. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం మొండిపట్టు వీడి వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జ్యోతి డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టే సమ్మెలో భాగంగా ఆదివారం నాటికి 6వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని అద్దంకి బస్టాండ్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం మీదుగా తిరిగి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన చేసి నినాదాలు చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జ్యోతి అన్నారు. సమస్యలు పరిష్కరించమని అనేక సార్లు విన్నవించినా తప్పని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు ప్రశాంత్ కుమారి, జయశ్రీ, సుబ్బమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మేము ఇది 6వ రోజు ధర్నా చేయడం. మేము ప్రతి ఒక్క పథకానికి అర్హులం కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన, జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలకి ఒక్క దానికి మేము అర్హులం కాదు. కానీ జీవో ప్రకారం 12,000 ఉంటే నెలకి కింద ఉండ బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి అర్హులు అని చెప్పి చెప్పారు. కానీ మాకు వచ్చేది ఎంత జీతం? 11,500. కానీ దేనికి మేము అర్హులం కాదు. కాబట్టి మేము మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఐడి ఇచ్చారు. దానికి సంబంధించి మాకు గౌరవ వేతనం ఈ ఉన్న పరిస్థితులను బట్టి, పెరిగిన రేట్లను బట్టి మా కుటుంబాన్ని మేము బతికించుకోవాలనే ఆలోచనతోటి గౌరవ వేతనం మాకు 26,000 ఇవ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, మాకు వయోపరిమితి పెంచండి, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చెయ్యండి అని చెప్పి మేము ఎన్నో మార్లు మేము వినవించుకున్నాం. కానీ అప్పుడు స్పందించలేదు. ఇది 6వ రోజు నుంచి మేము అంగన్వాడీ సెంటర్ స్థలాలు వేసి స్పందిస్తే ఈ ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని పంపించి, అసలు ఆర్డర్ లేని వాలంటీర్లు సొంతగా పెట్టుకున్న వాలంటీర్లను పంపించి మా అంగన్వాడీ సెంటర్ని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలా, ఇంకా దారుణం చేయలా. వాలంటీర్లకు ఏమవసరం? మేము అంగన్వాడీ వాళ్ళు అని చెప్పారు కదా. అంగన్వాడీ గవర్నమెంట్ అంది కదా. గవర్నమెంట్ అన్నప్పుడు అంగన్వాడీ సెంటర్ గవర్నమెంట్ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? అలాంటప్పుడు ఏ ప్రభుత్వం, ఏ అర్హత లేని వాలంటీర్ వెళ్ళి మా సెంటర్లో కూర్చొని అతను చేయాల్సిన పని ఏంది? నువ్వు ఎన్నుకున్నా వాళ్ళని, మేము ఎన్నుకోలే వాళ్ళని, జనం ఎన్నుకోలే వాళ్ళని, నువ్వు ఎన్నుకున్నా వాలంటీర్ని, వాలంటీర్లకు ఎందుకు చెప్తా మా పని? నువ్వు అంగన్వాడీలు అంటే ఎన్నో తెలుసుకొని మర్యాదగా చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాకు రేపటిలోగా మా సమస్యలు పరిష్కరిస్తావా? పరిష్కరించకపోతే నువ్వా మేమా? ఛాలెంజ్ చేస్తున్నాం మేము అంగన్వాడీలందరి, తెలుసుకుంటాం మేము. కాబట్టి దయచేసి రేపు నువ్వు క్యాబినెట్ లో కూర్చుంటావా, చేతులు కట్టుకొని కూర్చొని బటన్ నొక్కుతావా, నీ ఇష్టం అది. మా సమస్యల మీద వెంటనే పరిష్కరించు. గత ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి చేస్తున్నారు. కేంద్రానికి ఒక ముట్టకాయ వేసింది. ఇన్ని సంవత్సరాలు వేసేటప్పుడు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఎందుకు గుర్తించలేకపోయారు? మీరు వాళ్ళ కనీస వేతనాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? సంవత్సరానికి ఇంత లెక్కలు కట్టేయండి. 5 ఏళ్ల కింతని, 10 ఏళ్ల కింతని, 15 ఏళ్ల కింతని, 20 సంవత్సరాలకు వస్తే ఇంతని, 30 ఏళ్ళు చేస్తే ఇంతని లెక్కలు కట్టి గవర్నమెంట్ ఇవ్వమని చెప్పింది. కానీ ఇంత మటుకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే కర్ణాటక, తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నారు. మరి అక్కడున్న నిధులు మన దగ్గర ఎందుకు లేకపోతున్నాయి మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా హెల్పర్స్ ప్రమోషన్లో యువతంలో జీవో నెంబర్ 796లోనే వచ్చింది హెల్పర్స్ ప్రమోషన్లు ఇవ్వాలని. కానీ హెల్పర్స్ ప్రమోషన్ల దగ్గరకు వచ్చాక
రాజకీయంగా కొన్ని చోట్ల వాళ్ళని ఆపేస్తున్నారు. దాదాపు చాలా మంది హెల్పర్స్ ప్రమోషన్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికైనా మేము అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వాన్ని రాజకీయ జోక్యాన్ని పక్కన పెట్టేసి హెల్పర్స్ ను అర్హులైన వారిని ఎంపిక చేయమని అడుగుతున్నాము. కొన్ని చోట్ల అయితే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని హెల్పర్స్ ప్రమోషన్లు ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాదాపు 2015 నుంచి రిటైర్డ్ అయిన వారు ఇంట్లో పిల్లలు చూడక, కొడుకులు చూడక, కూతుర్లు చూడక ఆ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు నీకు వెట్టి చాకరి చేసి గవర్నమెంట్కి ఇప్పుడు అడుక్కొని తినాల్సిన పరిస్థితి ఎందుకు తాపించిందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి నెలకి 10,000 15,000 పెన్షన్ ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పారు. అదే సీనియారిటీ ప్రకారం సూపర్వైజర్ పోస్టులు ఇవ్వమని అంటున్నాము. దాదాపు వాళ్ళ పోస్టులు ఇవ్వమని మేము గోల్ చేస్తూనే ఉన్నాము. 10 ఏళ్లకు 5 ఏళ్లకు అట్లా చేస్తా ఉన్నారు. ఈలోపు ఏజ్ బార్ అయిపోతుంది. ఏజ్ లిమిట్ తీసేసి సీనియారిటీ ప్రకారం ఎవరు వస్తారో ముందు వాళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని, అందువలనే మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి అన్నారు. నగరంలోని సత్యనారాయణపురం 49వ డివిజన్ పరిధిలో రాష్ట్రానికి మరలా జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను 90% పైగా పూర్తి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మురళి అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలోని 25,000 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఆపడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద చర్చించి ప్రైవేట్ భూములను కొని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బాలినేని ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు వివరాలు, వారికి అందజేసిన సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డు ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, బత్తుల కాసయ్య, సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, గృహసారథులు, వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరానికి 15,000 ఇస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు అర్బన్ హెల్త్ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం మీద ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతో 49వ డివిజన్లో 15వ తారీఖు ఈ కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో భాగంగానే 16వ ఈరోజు 17వ తారీఖు కూడా ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినాక ఏమేమి చేశారు, వాళ్ళిద్దరి మధ్యన తేడా ప్రజలను అడుగుతూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి పోతూ 14లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వివరిస్తూ 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా వివరిస్తూ ఎవరు ఏ పథకాలు అమలు చేశారు, ఏ పథకాలు అమలు చేయలేదని చెప్పి ప్రజల చేస్తే స్వయంగా ఆ మేనిఫెస్టోలను చదివి వినిపించి టిక్కులు కొట్టిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు 1వ తారీఖు రాగానే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి మా పెన్షన్ని 1వ తారీఖు అందిస్తున్నారు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి వచ్చి బ్లడ్ టెస్టులు అన్ని చేసి కంటి వెలుగుల కింద కంటి పరీక్షలు చేసి ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనా ఒక పబ్లిక్ మీటింగ్లో మీ ఇంటిలో నా వల్ల మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను పేద ప్రజలకు చేశాను, అందుకని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాడు. బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని మోసం చేసి ఈరోజు మళ్ళీ దొంగ నాటకాలు, కపట నాటకంతో 6 హామీల పథకంతో వస్తున్నాడు. ప్రజలు కూడా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో మనకేం జరిగింది, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారా, ఎన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. దాంతోపాటు ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పేదల పక్షపాతి, తన ఇంటికి వచ్చి ఏ పేదవాడైనా కష్టం ఉందని చెబితే తన మనసు కరిగిపోయి ఎంతో కొంత సహాయం చేస్తుంటాడు.
30 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రచర్ల కాడ స్థలాలు బాగు చేసి ఇచ్చే టయానికి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ఇస్తే అవి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చేత కోట్లు వేయించి అవన్నీ నిలుపుదల చేశాడు. కానీ ఆ దృష్టి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఈరోజు ప్రైవేట్ స్థలాలు ఎకరా 35 లక్షలు చొప్పున కొప్పోలు అగ్రహారం మధ్యలో 300 ఎకరాలు వెంగముక్కల పాలన 200 ఎకరాలు దాంట్లో 30 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మిగతా 170 కోట్లు కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేస్తే ఆ పట్టాలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పంచాలనే ఒక ఏకైక లక్ష్యంతో ధ్యేయంతో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అబద్ధాలు చెప్పి ముందుకు వస్తారు, మీరు అబద్ధాలను కూడా ధైర్యంగా నిలదీయండి. మేము వచ్చి ధైర్యంగా అడుగుతున్నాం ఈరోజు ప్రతి ఇంటికి, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు ఏం మేలు జరిగిందని, అదేవిధంగా వాళ్ళు కూడా ఏం చేశారని కూడా మీరు నిలదీసి అడిగి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా అన్నదండలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. గతంలో చంద్రబాబు ఏం చేశాడు, అతనికి ఓటు ఎందుకు వేయాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని ఒక ధీమాతోటి జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తున్నాడు అన్నమాట. నాకు నచ్చితేనే నాకు ఓటు వేయండి, నేను ఏదైనా మీకు చేస్తేనే ఓటు వేయండి అంటున్నాడు. అటువంటి నాయకుడు మనం ఎప్పుడు చూడలేదు, ఏ నాయకుడు కూడా అంత భరోసా చెప్పడు కూడా. కానీ ప్రతి ఒక్క పథకం విషయానికి వచ్చారు, మా డివిజన్కి ఏ అయితే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి దగ్గరికి వాలంటీర్ తీసుకెళ్ళి చేరుస్తున్నాడు. గతంలో పింఛన్ విషయం వచ్చే వరకు మేము కూడా చూస్తుండే వాళ్ళము, చెట్ల కింద కానీ మున్సిపాలిటీ ఆఫీస్కి కానీ వెళ్ళి పింఛన్లు తెచ్చుకొని ఉదయం వెళ్తే సాయంత్రం దాకా ఉండి వెయిట్ చేసి ముసలిని కూడా పడుచుకుని నాదులు లేడు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకి వాలంటీర్ తలుపు తట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా పనిలో ఉన్న పనికాడికి వెళ్ళి వాలంటీర్ పింఛన్ ఇచ్చే అంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. మిగతా ఇళ్ల పట్టాల విషయము ఈ టౌన్ మొత్తం మీద 25,000 పట్టాలు ఇవ్వాలి కంపల్సరీ. రేపు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు పట్టాలు ఇస్తాడు, ఇచ్చి నెరవేరుతాడు, వాసన చేతుల మీదకి పట్టాలు ఇస్తారు. కాకపోతే మొన్న గడపగడ ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వాసనకి కొందరు మీటర్లు ఎక్కువ ఉండటం వల్ల కొందరు పింఛన్లు పోయినాయని చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా వాసన ఇంటి దగ్గరికి వచ్చి తీసుకోమన్నట్టుగా కనీసం మా డివిజన్ తరఫున 80-90 పింఛన్ల దాకా ఈరోజు వాసన ఇస్తున్నాడంటే మా వాసన ఉంటే మా అదృష్టము. అటువంటి నాయకుడు మాకు ఇంకా దొరకడు కూడా. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటే జిల్లా వ్యాప్త ఉద్యమానికి సిద్ధమని ఈ నెల 21-22 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై భోజన విరామం సమయంలో ధర్నాలు నిర్వహిస్తామని రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కాకుమను నాగేశ్వరరావు తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని నాగేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడంలో ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి డిపిటిఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. ఉద్యోగ భద్రత మార్గదర్శకాలు పాటించకుండా విచక్షణారహితంగా ఏకపక్షంగా పనిష్మెంట్లు ఇస్తున్నారని తెలిపారు. డ్రైవర్లు కండక్టర్లకు డ్యూటీ ఛార్జీలు వేయడంలో కూడా వైఫల్యం చెందారని అన్నారు. ఉద్యోగుల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. అవకతవకల బదిలీలు తదితర సమస్యల పరిష్కారంలో ఒంగోలు డిపిటిఓకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. మొక్కుబడిగా చర్చించి పరిష్కరించకుండా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరించడాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈయూ జిల్లా అధ్యక్షులు ఎస్ పోలయ్య, జిల్లా కార్యదర్శి పిడుగు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ స్వరూపారాణి, నెల్లూరు జోన్ ఈయూ అధ్యక్షులు వాకా రమేష్, జోన్ సంయుక్త కార్యదర్శి బెజవాడ రవి, సహాయ కార్యదర్శి కొండలరావు, జిల్లాలోని అన్ని డిపోల గ్యారేజీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మరి గత 2 సంవత్సరాలుగా అనేక సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కారం చేయమని డిపిటిఓ గారికి గత 2 సంవత్సరాలుగా మొరపెట్టుకుంటా ఉన్నాం. మా జిల్లా కమిటీ అనేక సార్లు వారితో మాట్లాడాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నించినప్పుడు ఎక్కువసార్లు అవకాశం ఇవ్వకుండా మరి వారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వనందున ఈరోజు నా జిల్లాలో గత 2 సంవత్సరాలుగా అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మరి ఇటీవలే మేము ఆ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ఒక గతంలో మరి జూలైలో ఒక మెమోరాండం ఇచ్చాం, తర్వాత నవంబర్లో ఒక మెమోరాండం ఇచ్చాం. ఈ 2 మెమోరాండంలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం చేయమని ఒక వారం క్రితమే మేము డిపిటిఓ గారితో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది.
అయితే మెమోరాండాలు ఇచ్చిన తర్వాత అప్పుడు డిపిడిఓ గారుకి మాట్లాడడానికి అవకాశం మాకు ఇచ్చారు. ఒక ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఎంప్లాయీస్ నేను, ఒక సంఘంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. ఆ బాధ్యతను నెరవేర్చేదానికి మేము మీ దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి వస్తే, ఆ సమస్యలని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత డిపిడిఓ గారిది. మరి వారు ఆ బాధ్యతను నెరవేర్చడం లేదు. ఇటుపక్క ఉద్యోగుల సమస్యలను రిప్రజెంట్ చేసేటువంటి బాధ్యత ఏదైతే మాకుందో ఆ బాధ్యత నెరవేర్చనివ్వడం లేదు. దానివల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోలలో 5 డిపోలలో అన్రెస్ట్ క్రియేట్ అయింది. ఉద్యోగుల సమస్యలు అసలు అందరూ కూడా బాగా ఈ సమస్యలు భరించలేక వెక్స్ అయిపోయి మరి చివరికి అసలు ఈ జిల్లాలో ఒక పెద్ద ఉద్యమం చేయాలనేటువంటి నిర్ణయానికి ఈ జిల్లాలో ఉన్న అన్ని డిపోల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వచ్చారు. మేము కోరేది ఒకటే, సమస్యలు మీరు పరిష్కరిస్తారా? మీకు పరిష్కరించడం చేత కాకపోతే అయ్యా నా వల్ల కాదు నేను చేయలేనంటారా? అదేనా చెప్పండి, మేము పరిస్థితులు పరిష్కరించుకుంటాం. ఏదో ఒకటి చెప్పండి, ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక పెద్ద ఉద్యమానికి మేము ప్రారంభించబోతాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ పద్ధతి ప్రకారం ఒక సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సిన ట్రాన్స్ఫర్లను కానీ లేదంటే మిగతా విషయాలను కానీ ఆయన చూడటం లేదు. పనిష్మెంట్ల విషయంలో కూడా ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా ఒకే కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులకి ఉద్యోగులకి ఒకే రకమైన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి గైడ్ లైన్స్ అడాప్షన్ ఉన్నప్పటికీ అలా కాకుండా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పక్షపాత ధోరణితో పోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అనగా ఈ జిల్లాలో ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి రావడం జరిగింది. ఇది ఎంతో దురదృష్టం. ఒక డిపిడిఓ గారు అందరికీ సక్రమంగా ఒక ప్రజా జిల్లా రవాణా అధికారిగా ఉన్నటువంటి ఆయన ఈ జిల్లాలో ఉన్న ఉద్యోగులందరినీ ఒకే రకంగా ట్రీట్మెంట్ చేసినటువంటి అధికారి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వలన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, జిల్లా ప్రజా రవాణా అధికారికి ఇప్పటికైనా మీరు చేసినటువంటి ఈ అక్రమ బదిలీలను కానీ ఇవ్వాల్సినటువంటి పక్షపాతంగా ఇచ్చినటువంటి మరి పనిష్మెంట్లను కానీ డిపిడిఓ గారు వింటారే తప్ప ఏ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. నేషనల్ మజ్దూరునికి ఒక విధం న్యాయం, ఎంప్లాయీస్కి ఒక విధం. బీఎస్సీ టెస్టులు అంటే బ్రీతింగ్ టెస్ట్, డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్రైవర్లకి కండక్టర్లకి పెట్టే టెస్టుల్లో 30% వస్తే వాళ్ళని పక్క డిపోలకు పంపించే విధానాన్ని పెట్టుకున్నారు. ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేసాం. 3 నెలలకి ఇవ్వండి సార్ అని చెప్తే 6 నెలలకు కాదు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి ఇవ్వమని చెప్పినా కూడా అతను పరిష్కారం చేయట్లా. ఒంగోలు డిపోలో ఒక సూపర్వైజర్ ఆన్ డ్యూటీలో 105 వస్తే అతను ఒంగోలు డిపోలోనే ఉద్యోగం చేపించే పరిస్థితి ఈ డిపిడిఓ గారు. సమస్యలు అందరి కార్మికులందరి సమస్యలు పరిష్కరించాల్సిన డిపిడిఓ గారు ఒక యూనియన్ని కొమ్ముగాస్తూ ఒక యూనియన్కి ఇబ్బంది పరుస్తూ ఉన్నారని చెప్పేసి ఈ ఉద్యమాన్ని. అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వం అందించే దివ్యమైన మంత్ర రాజ్యం తిరుప్పావై పాసురాలు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆనందమయ ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని గీతామందిరంలో తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభించారు. గోదాదేవి రచించిన తిరుప్పావై మొదటి పాసురంలోని అంతరార్థాలను పొన్నూరు వెంకట శ్రీనివాసులు వివరించారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో తిరుప్పావై వ్రతం ఆచరించడం ద్వారా చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయన్నారు. ముందుగా గోదాదేవి, శ్రీకృష్ణుల విగ్రహాలను గీతామందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు, నిర్వాహకులు కృష్ణ, సురేఖ, రాజేష్, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమం జరిపించారు. గాయకులు ఐ మురళీకృష్ణ, మువ్వా నాగేశ్వరరావు ప్రార్థనా గీతాలను ఆలపించారు. ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను, మందిరం నిర్వాహకులు, కవులు, రచయితలు కేఎస్వి ప్రసాద్, జానకిరామ్, బంతికట్ల వెంకటేశ్వరరెడ్డి, విశ్వ మానవ సంక్షేమ సంఘం మస్తాన్రావు, అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కల్లగుంట్ల కృష్ణయ్య, సినీ నటులు ఈదిపల్లి శివ, జి గురువారెడ్డి, సూది రమేష్, పాలూరి శివప్రసాద్ తదితరులు సత్కరించారు. సింగారక సింగారక కేవలం కాముని త
వారిని కుచ్చిన ఎన్నో తన్నులో నమ్మిన వెలుపు రంగుల మౌములను దుర్గ మా ఎన్నో ప్రపాతి ఇచ్చుత మహత్వ కవిత్వ ప్రభుత్వ సంపద ఓం కాత్యాయ నాయుడు మహే కన్యకుమారి దీవకి తన్నో తృప్తి ప్రచోదయ మాణిక్య వినము పరాయం మదాసం మందుల భక్తిల సం మహేంద్ర నీలోచ్యుతి కోమలాంబిం మాతంగ కన్యా మాసాత్మరామి చతుర్భుజై చంద్ర కళావతంసే కుచోన్నదే కుకుమరాగ స్వామి కుండ్రే కృపసం సుప్రకుమార నమస్తే జగదేక మాత సర్వం అటువంటి ఆ దేవి ఏమిటయ్యా నీలా తుంక స్తనగిరి తటీ సుత్తము పోష్టం ఆ నీలాదేవి అన్నటువంటి మాత యొక్క హృదయం అన్నటువంటి శిఖరం మీద స్వామివారు నిద్రిస్తూ ఉన్నాడు. స్వామివారు ఆ హృదయం మీద నిద్రించడం ఏమిటి అంటే ప్రేయసీ ప్రియుల యొక్క అనురాగం ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తల యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి శ్రీకృష్ణుడు అంటేనే ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమకి ప్రతినిధి ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే కాబట్టి ఆయన నీలాదేవి యొక్క హృదయం అన్నటువంటి శిఖరం మీద ఆనందంగా ఆయన నిద్రిస్తూ ఉన్నాడట. అటువంటి నిద్రించేటటువంటి స్వామిని మేల్కొని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది గోదాదేవి. ఇది అటువంటి నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పుతున్నటువంటి గోదాదేవి నీకు నమస్కారం అమ్మా అని ఆ గోదాదేవిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకయ్యా స్వామివారు నిద్రపోతున్నాడు కదా హాయిగా, నిద్రపోయేవాడిని నిద్ర లేపడం ఎందుకంటే అందుకనే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అర్జునుడు బావా నేను యుద్ధం ఏమి చేస్తాను, ఎదురున్నటువంటి నా తాత కనిపిస్తున్నాడు, నా పెదనాన్న కనిపిస్తున్నాడు, నా పిల్ల తండ్రి కనిపిస్తున్నాడు, నా సోదరులు కనిపిస్తున్నారు, నా బంధువులు కనిపిస్తున్నారు, వీళ్ళందరి మీద యుద్ధం చేసి ఈ రక్తం ప్రవహించినటువంటి ఈ భూమి మీద ఈ మరుభూమి మీద నేను ఏమి రాజ్యాన్ని వెళ్తానయ్యా, నా బుద్ధి యుద్ధం అని ఎప్పుడైతే అస్త్ర సన్యాసం చేసి నిస్తేజములకు వెళ్ళిపోయినటువంటి వాడికి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడో అలాగే శ్రీకృష్ణుడికి గీతోపదేశం చేయడానికే ఆనాడు తల్లి తిరుపావై ప్రవచనం ప్రారంభించింది. విద్యార్థులు తమ సర్టిఫికెట్లను డీజీ లాకర్లో స్టోర్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు సూచించారు. మొబైల్ ఫోన్ ద్వారా డీజీ లాకర్ డౌన్లోడ్ చేసుకుని అందులో తమ సర్టిఫికెట్లు స్కాన్ చేసుకుంటే ఎప్పుడైనా సర్టిఫికెట్లు వెరిఫై సమయంలో డీజీ లాకర్ ద్వారా వాటిని చూపించవచ్చని అన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో అపహరణకు గురైనా, అగ్ని ప్రమాదాల్లో సర్టిఫికెట్లు కాలిపోయినా, వర్షాలకు తడిసిపోయినా డీజీ లాకర్లోని సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు గుర్తు చేశారు. జిల్లాలోని విద్యార్థులు తమ సర్టిఫికెట్లను డీజీ లాకర్లో భద్రపరుచుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కలిగించాలని సుబ్బారావు సూచించారు. ప్రభుత్వం కానీ విద్యార్థులు యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవడం కోసము, స్టోర్ చేసుకునే దానికోసము డిజీ లాకర్ అనే ఒక కొత్త యాప్ను డెవలప్ చేయడం జరిగింది. ఈ డిజీ లాకర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసేసి దాంట్లో స్టోర్ చేసుకోవడము, అంతేకాకుండా మన సర్టిఫికెట్స్ ఏమైనా పోయినా కానీ డిపార్ట్మెంట్ పరంగా అన్ని సర్టిఫికెట్స్ ఈ డిజీ లాకర్లో స్టోర్ చేసినారు కాబట్టి మన హాల్ టికెట్ నెంబర్ కానీ మన ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మన సర్టిఫికెట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి మనం సర్టిఫికెట్ పోగొట్టుకున్న ప్రజెంట్ మన యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా డిజీ లాకర్లో పెట్టినారు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు, అవి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికెట్స్ మనం తెచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఈ యాప్ వచ్చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి డిజీ లాకర్ అన్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి మనం పాస్వర్డ్ పెట్టుకుంటే మన యొక్క సర్టిఫికెట్స్ను ఎవరు దొంగిలించడానికి వీలు పడదు. ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఆ పాస్వర్డ్లో లాకర్లో ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ భద్రంగా ఉండాలి అంటే తర్వాత మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు, ఎక్కడికైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మనకు ఆధార్ కార్డు కానీ తర్వాత మన ఐడెంటిటీ మన ఐడి కార్డు కానీ ఎవరైనా
పోలీసులు పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా మనం ఒక ఆఫీసులో. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇచ్చే దిశగా పనులు వేగవంతంగా చేపట్టిందని ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం గాదిపాలెంలో జల జీవన మిషన్ పథకంలో 36 లక్షలతో చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి భూమి పూజ చేశారు. త్వరితగతిన నిర్మాణం చేపట్టి గ్రామంలోని ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తామని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాది సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వంశీ కృష్ణారెడ్డి, గాదే కోటిరెడ్డి, సిహెచ్ నరసింహారెడ్డి, పి ప్రసాద్, గాదే పెద్దిరెడ్డి, ఎల్ వెంకారెడ్డి, పల్లపూలు జానకి రామిరెడ్డి, ఏ సుబ్బారెడ్డి, కాంట్రాక్టర్ దొడ్ల రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇది మనకి ఏదైతే ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ లో మొత్తం 3 విడతలుగా మనకి నిధులు శాంక్షన్ అవడం జరిగింది. మొదటి విడతలో శాంక్షన్ అయినటువంటి 34 లక్షల వరకు లో మనం గ్రామంలో పైప్ లైన్లు, ట్యాప్ కనెక్షన్లు వేసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో. అదేవిధంగా 2వ విడతలో శాంక్షన్ అయినటువంటి ఈ దీనిలో మనం ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేసుకొని గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని ఈ ట్యాంక్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బజార్కి కూడా వాటర్ సప్లై ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ఎంపీపీ గారు దగ్గరుండి దీనికి శంకుస్థాపన జరిగించి త్వరితగతిన దీన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు త్రాగునీటి సదుపాయాన్ని ఉన్నదానికంటే కూడా ఇంకా మెరుగ్గా ఇవ్వడానికి అన్ని విధాలు సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పున్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా సహకరించి మనకు అవసరమైనటువంటి స్థలాన్ని చూపించి దాంట్లో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడానికి అన్ని విధాలు సహకరించారు. ఇది కాకుండా కూడా గ్రామంలో అవసరమైనటువంటి ఇంకా మిగిలిన ఇంకా కొంత నిధులు అవసరమైతే జిల్లా పరిషత్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు నిత్య యోగ సాధన డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నుండి ప్రతి ఆదివారం ఆనంద యోగా, యోగాతో పాటు ఆటలు, పాటలు, నృత్యాలతో సండేని ఫండేగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ఉచిత యోగా శిక్షణ శిబిరం త్వరలో మున్సిపల్ హై స్కూల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భాగ్యనగర్, సంతపేట తదితర చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్, గురూజీ, యోగ శిక్షకులు కిరణ్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్వేత పద్మధరం ఓం రవయే నమః. ఆయ నమః. ఆయ నమః.
డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో మొత్తం హాస్టల్స్ అందరి పిల్లలకి కూడా ప్రతి నిత్యం యోగా జరుగుతుంది కలెక్టర్ గారి ఉత్తర్వుతో. అలాగనే సోషల్ వెల్ఫేర్ డిడి గారు అనుమతి. అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రతి సండే వన్ డే ఆదివారం యోగానే కాకుండా ఆటలు పాటలు డాన్స్ ఆనందంగా ఈ ఆదివారాన్ని ఉదయాన్ని గడిపితే పిల్లలందరూ వారమంతా కూడా ఒక బూస్టింగ్తో అదే ఆనందంతో ముందుకెళ్తారని. అదేవిధంగా ఒక సండే ఒక ఫన్ డే సండే మా గౌరవ కలెక్టర్ గారు శ్రీ దినేష్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తామని తెలియజేసుకుంటున్నాం. తర్వాత డిఆర్ఎం స్కూల్లో ఓపెన్ క్లాస్ పెడతాం. ఈ పరిసర ప్రాంతాల్లోని భాగ్యనగర్ సంతపేట అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. యోగా ఉచిత యోగ శిక్షణ శిబిరం డిఆర్ఎం స్కూల్లో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు నిరంతరం నిత్య సాధనగా ముందుకెళ్తుంది. దానికి ధనుర్మాసం సందర్భంగా గడియారం వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ అనంత కోదండ రామస్వామి దేవస్థానంలో తిరుప్పావై పారాయణ ప్రవచనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి ప్రారంభించారు. ధనుర్మాసం ఉత్సవాలలో భక్తులు పాల్గొనాలని బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు వంశ పారంపర్య ధర్మకర్తలు గడియారం సుబ్బయ్య శర్మ కోరారు. అలా చేస్తున్న క్రమంలో అన్నవారు 12-13 ఏళ్ళకు వచ్చేటప్పటికి రోజు ఈ విష్ణు కథలు ఇవన్నీ వింటూ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య మానవుని వివాహం చేసుకోను, శ్రీ రంగనాథుని వివాహం చేసుకుంటాను అని పట్టుబట్టింది. అయ్యో అయ్యో ఇది ఎట్లానమ్మా ఇది ఎట్లానమ్మా అనుకున్నారు. సరే ఈమె ఏం చేసేదంటే రోజు కూడా పూలమాలను ముందుగా ఈయన ధరించి చూడి కొడుకు నాచయ్యార్ అంటే ఈ పూలమాలను తాను ధరించి తానే గోపిక. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మి కోటేశ్వరి గోలి తిరుపతిరావు తెలిపారు. నగరంలోని పేర్ల మాన్యంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆలూరి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యం పేదలకు వైద్యాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడాన్ని అభినందిస్తున్నానని కోటేశ్వరి అన్నారు. క్యాంపులో వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు అందజేశారన్నారు. హాస్పిటల్ నిర్వాహకులు నూతనంగా కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్డు ద్వారా 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీతో పాటుగా ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆలూరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనేక రకాల విభాగాలు ఉన్నాయని తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించడం జరుగుతుందని సీఈఓ నరసింహమూర్తి అన్నారు. జిల్లాలో అవసరమైన చోట యాజమాన్యం ఉచిత వైద్య సేవలు అందిస్తూ మందులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సాయి గణేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఏవి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. గైనిక్ కానీ డాక్టర్స్ వచ్చున్నారు. ఈ డాక్టర్స్ మొత్తం చెక్ చేస్తా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ వీళ్ళే ఇక్కడే ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు. టెస్టులన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మా పేర్లమాన్యంలో ప్రజలందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకొక సిస్టమ్ కూడా వీళ్ళు ఆలూరి కంటి హాస్పిటల్ వాళ్ళు ఇంకొక సిస్టమ్ కూడా వీళ్ళు చెప్పారు. డాక్టర్స్ 1 ఇయర్ వరకు ఈ కార్డు ఉండవాళ్ళకి ఈ కార్డు తీసుకెళ్తే వాళ్ళకి ఓపీ ఫ్రీ ఇస్తున్నారు. అలాగనే ఏదన్నా ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకు కూడా 50% వరకు వాళ్ళకి ఈ కార్డు తీసుకొని వచ్చి ఇన్పేషెంట్గా ఏదన్నా బాగా హెవీగా బాగలేని వాళ్ళకి ఏదన్నా 50% వాళ్ళకి బిల్లులో 50% ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మా 39వ డివిజన్లో ప్రజలందరూ అలాగనే అరుణోదయ కాలనీ కానీ పేర్లమాన్యం కానీ ఎస్టీ కాలనీ కానీ మన మరిచెట్ల కాలనీ కానీ మా 39వ డివిజన్ ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కూడా మా సుందర రాజారావు గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి
ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది, మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ జనరల్ మెడిసిన్ కూడా మంచి డాక్టర్ గారు వచ్చారు, అందరినీ టెస్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఎక్కువగా అందరికీ బీపీలు షుగర్లు ప్రాబ్లం ఉంది ఇక్కడ అని చెప్తున్నారు మేడం గారు అడిగితే. కొంచెం మా వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు ఇక్కడ, అందుకని ఉప్పు తగ్గించాలని చెప్పారు. పోతే ఇక్కడ అంతా కొంచెం స్లమ్ ఏరియా అవడం వల్ల పేషెంట్స్ ఇక్కడ కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి, అందుకనే ఫ్రీ హాస్పిటల్ ఉండింది అక్కడ చూపించుకుంటున్నారు. ఇక్కడ మంచి స్పెషలిస్ట్ వచ్చారని చెప్పేసి ఈరోజు బాగా వచ్చారు జనాలు. మెడిసిన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడే మెడిసిన్స్ ఇస్తున్నారు. ఏదైనా కొంచెం పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంటే హాస్పిటల్కి రమ్మని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కళ్ళ ఫ్రీగా టెస్ట్ చేసి కళ్ళజోడు తీసుకోవడానికి హాస్పిటల్కి రమ్మంటున్నారు. ఇక్కడ మా ఏరియా అంతా ఇప్పటికే ఆల్రెడీ 150 నుండి 200 వరకు జనాలు వచ్చిన్నారు, ఇంకా 500 మంది దాకా వస్తారని చెప్తున్నారు. క్యాంప్లో చాలా ఆనందంగా ఉంది, ఇంతమంది పేషెంట్స్ చూసుకోవడం వల్ల వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు చాలా చెప్తున్నారు. మేము ఇక్కడ ఆఫ్థాల్మాలజీ, గైనిక్, జనరల్ మెడిసిన్ చూస్తున్నాము. చాలామందికి బీపీ, షుగరు ఈ సమస్యలు ఉన్నాయి, చాలామందికి నరాల సమస్యలు కూడా ఉన్నాయి. దానికి మేము అన్ని టెస్టులు చేస్తున్నాము, అవసరమైన వాటికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కొంతమందిని హాస్పిటల్ కూడా రావాల్సి వచ్చే సూచనలు ఉన్నాయి, అందువలన వాళ్ళని రిఫర్ చేస్తున్నాం హాస్పిటల్కి. ఇక్కడ మేము పేర్ల మాన్యం 39వ డివిజన్ కార్పొరేటర్ ద్వారా మేము ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ చాలామందికి ఈ ఏరియాలో తాగే నీళ్ళలో ఫ్లోరోసిస్ ఉండటం వల్ల, చిన్నప్పటి నుంచే ఆ నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి నరాల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం ఇప్పుడు కార్పొరేట్ వైద్యంలో కొనలేని ఇదిగా ఉంది, అంటే పేషెంట్కి డాక్టర్ గారికి యాక్సెస్ చాలా తక్కువగా ఉంది. దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతో, అంటే ఇందాక డాక్టర్ సాయి గారు చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, అంటే వ్యాధి వచ్చే సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అయితే అది చాలా తక్కువతో కాస్ట్తో పోతుంది, లేదు అంటే మనం మొదలుపెట్టుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతోనే హాస్పిటల్కి పేషెంట్కి రిలేషన్ బాగుండాలి, అంటే ఫ్రీగా యాక్సెస్ చేయగలగాలి, అంటే దాన్ని డబ్బుతో కాకుండా ఉచితంగా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రివిలేజ్ కార్డుని డిజైన్ చేశాము. ఇది ప్రతి వారికి మేము ఎక్కడైతే క్యాంప్ చేస్తున్నామో అందరికి కూడా ఇస్తున్నాము. ఈరోజు మన కార్పొరేట్ తిరుపతిరావు గారి ద్వారా వీటిని ఇప్పిస్తున్నాము ఇక్కడ 39th డివిజన్లో. సారు రెడీగా యాక్సెప్ట్ చేశారు చెప్పగానే. అయితే ఈ కార్డు ద్వారా 1 ఇయర్ వరకు ఉచితంగా ఓపి చూస్తాం, అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హెసిటేట్ చేయకుండా, ఇబ్బంది పడకుండా, మేము డబ్బులు ఖర్చు అవుతాయని బాధపడకుండా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంలో దీన్ని డిజైన్ చేశాము. డాక్టర్ గారికి చూపించుకోవచ్చు, వారి సలహాలను తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైనా వారికి టెస్ట్ లేదని అవసరమైతే 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. వారికి ఇంకా అవసరమైతే అడ్మిషన్ చేయాల్సి వస్తే 15% డిస్కౌంట్ ఇచ్చి ప్రివిలేజ్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ పాటు కుటుంబ సభ్యులు 4 ఉంటే 4, 5 ఉంటే 5కి. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నాద నీరాజనం, చతుర్వేద పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, సంకీర్తనల ఆలాపన జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, అర్జిత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. ఒంగోలులోని సమితి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చినట్లు చూపించడం తప్ప ఖాళీలను భర్తీ చేయకుండా ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, ప్రకటనలకే పరిమితం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీకి చర్యలు తీసుకుని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు.
సమావేశంలో మాలమహనాడు నాయకులు దేవరపల్లి రమణయ్య, పాలేటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం వెంటనే ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 2021లో May 8వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 214 ద్వారా ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఎస్ఎస్టీ ఖాళీగా ఉన్న ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేయడానికి 2021లో నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ప్రతి శాఖ వైజ్గా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ శాఖలన్నింటిలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుని భర్తీ చేయమని నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ జరగలేదు. ఇటీవలనే గవర్నమెంటు మరలా ఈ ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుని ప్రతి సంవత్సరం ఏం చేస్తుంది అంటే పూర్తి చేయాలి. కానీ పూర్తి చేయకుండా 2023లో ఇచ్చిన నోటిఫికేషన్నే మరలా ఇంకో సంవత్సరం 2024 ఆ రోజు గవర్నమెంట్ ఉన్నిందో పోయిందో తెలియదు, మరలా ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వడమే కానీ దాన్ని భర్తీ చేయటం మాత్రం లేదు. ఎందుకంటే ఉన్న ఉద్యోగస్తులనే 58 నుంచి 60కి 60 నుంచి 62కి పెంచుకోవటం, మళ్ళీ ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇంకో సంవత్సరం కూడా పెంచుతారని కూడా తెలుస్తుంది. కానీ బ్యాక్లాగ్ పోస్టులు ఎస్ఎస్టీని మాత్రం పెంచడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏబిపిఎస్సి గ్రూప్ 2 దళిత విద్యార్థి మృతికి కారణమైన రాయవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అధ్యక్షులు విజయేంద్ర బహుజన్ డిమాండ్ చేశారు. సంతపేటలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నాయుడుపల్లికి చెందిన కోట్ల కోటేశ్వరరావు కొండమల కుమారుడైన రవికుమార్ రవికిరణ్ ఆ మండల పరిధిలో ఉన్న రాయవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. పోయిన నెల 4వ తేదీ 4/10/2023 ఆ హైస్కూల్ హెడ్ మాస్టర్ అయిన తోట రామకృష్ణ, పీఈటీ శ్రీనివాసులైన అతను పిల్లలని చేత ఆ స్కూల్ ఆవరణలో ఉన్న హైస్కూల్ ఆవరణలో ఉన్న గడ్డి మొక్కలు, పిచ్చి చెట్లు ఎన్ని పీకిస్తుండగా రవికిరణకి పాంగ్ గరవటం జరిగింది. అది ఉదయం 11 గంటలప్పుడు జరిగినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా అమృతాంజనం రాసి పాంగ్ కరిసిన గాయాల మీద అమృతాంజనం రాసి నీళ్లు తాగిచ్చి అక్కడ కూర్చోబెట్టి పాము కాటు వలన ఆ అబ్బాయి నీరసపడితే అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ తర్వాత అతను నా వల్ల కాదంటే మార్కాపురం రూరల్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు కూడా అప్పుడు సుమారు 3 గంటల సమయంలో 11 గంటలకి పాంగరిసిన కానీ సుమారు 3 గంటల సమయంలో వాళ్ళ తల్లిదండ్రులైన కోటేశ్వరరావు కొండములకు స్కూల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈలోపు అతనికి విషం ఎక్కి మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళు కూడా ఒంగోలు తీసుకెళ్ళమని వీళ్ళు అక్కడ నుండి ఒంగోలు తీసుకొచ్చే సాయంత్రం తొమ్మిదిన్నర అయితే ఇక్కడ కూడా లాభం లేదని గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు తీసుకెళ్తే వైద్యం ముందుతూ 5/10/2023 ఆ తెల్లారి రెండో రోజు పాము అని పెద్ద పెద్దగా అరుస్తూ ఆ విద్యార్థి మాదిక కులానికి చెందిన రవికిరణ్ అనే విద్యార్థి, కోట్ల రవికిరణ్ విద్యార్థి మరణించడం జరిగింది. తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి కొండమ్మ మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం వలన, అక్కడ ఉన్న పీఈటీ వారి నిర్లక్ష్యం వలన పాము గరిచినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సరైన వైద్యం చేయించకుండా తాత్సారం చేయటం వల్లే, ఆలస్యం చేయటం వల్లే మేము మాదిగలం అనే నిర్లక్ష్యంతోనే మమ్మల్ని ఏమంటే లెక్క లేకుండా మా పిల్లల మరణానికి కారణం వేరు కేసు బుక్ చేయమని మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో
వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. మరి మార్కాపురం డిఎస్పీ సిఐ ఎస్ఐల నుంచి కేసులు విచారణ తప్పించి మెజిస్ట్రేట్ల విచారణ కానీ లేకుంటే ఆర్డీఓ గారితో మెజిస్ట్రేట్ల విచారణ కానీ లేకుంటే జిల్లా ఎస్సీ ఎస్టీ డిఎస్పీతో కానీ మళ్ళీ ఈ కేసు మీద పునర్విచారణ చేసి అవసరమైతే మళ్ళీ రీపోస్ట్ మార్టం కూడా చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దగ్గరదాపు ఇప్పటికి 2 నెలలు అయింది. 2 నెలలు అయినా మామూలు వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తికి పోస్టు మాస్టర్ చేసి పోస్టు మాస్టర్లో నివేదిక ఇస్తారు, ఏ విధంగా చనిపోయాడు ఎలా చనిపోయాడని నివేదిక ఇస్తారు. నివేదిక లేదు, ఇంతవరకు రిపోర్ట్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సీఏ గారు తూతూ మంత్రంగా వచ్చి తల్లిదండ్రులు కన్నీళ్లు దూర్చి మీకేం పర్లేదు, మీరు మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పని కంటి తుడుపుగా వచ్చి చెప్పారే తప్ప ఇంతవరకు కేసు రిజిస్టర్ చెప్పడం కూడా చాలా విచారకరం. మేము జిల్లా కలెక్టర్ గారికి ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారి మీద కానీ సీఏ గారి మీద కానీ డిఎస్పీ గారి మీద కానీ మాకు నమ్మకం లేదు. తక్షణమే మీరు జిల్లా స్థాయి అధికారిని నియమించి ఈ కేసు మీద పూర్తి దర్యాప్తు జరిపి ఎవరైతే బాధ్యులయ్యారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో విధి నిర్వహణలో ఉన్నటువంటి మరి హెడ్మాస్టర్ గారు పిఈటి గారు స్కూల్కి వెళ్ళి మా బాబు అక్కడ స్కూల్లో పనులు చేయించడం ద్వారా మా బాబుకు విషపురుగు కుట్టి మరణించడం జరిగింది. అయితే ఆ విషయాన్ని హెడ్ మాస్టర్ పిఈటి గారు మాకు 3 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం జరిగితే 12 గంటల సమయంలో జరిగితే మాకు 3 గంటల సమయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హుటాహుటిన వెళ్ళి బాబును ఒంగోలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం. అక్కడ గుంటూరుకి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుండగా మా బాబు మరణించాడు. గవర్నమెంట్ వారు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాం. అక్కడ ధర్నా చేయడం జరిగింది ఆర్డీఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్ ఎదుట. అయినా కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము కేవలం దళితులం అనే చిన్న చూపుతో మాదిగ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారనే చిన్న చూపుతోనే వాళ్ళు ఆ కేసును తప్పుదోవ పట్టిస్తూ, కానీ ఏ ఒక్కరు కూడా ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఏ ఒక్కరు కూడా మాకు న్యాయం జరిగించలేదు. న్యాయం జరిగించకపోగా ఇంకా 3 నెలలు గడుస్తున్నా కూడా మా బాబు విషయంలో ఎటువంటి విధంగా ఆ కేసును తప్పుదోవ పట్టిస్తూ మాకు ఇప్పటికి కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదండి. హెడ్ మాస్టర్ గారిని పిఈటి గారిని వెంటనే అరెస్ట్ చేయించి మా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. కరుణాకాలనికి చెందిన గెస్సెమనే అనే ప్రార్థనా మందిరం పాస్టర్ గిద్యన్ శంకర్, గిద్యన్ ప్రేమల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. పాస్టర్ గిద్యన్ శంకర్ వాక్య సందేశం అందజేశారు. అనంతరం 200 మంది పేదలకు దుస్తులు, నిత్యావసర వస్తువులు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గిద్యన్ రాజేష్, గిద్యన్ సురేష్, గిద్యన్ డయానా, గిద్యన్ జాస్మిన్, గిద్యన్ డేవిడ్సన్ తదితరులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగి తేళ్ల డేవిడ్, కొండబెత్తిన పీటర్, కొప్పూలు రమేష్, సువార్త గాయకులు మిడసల బ్రహ్మయ్య, కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, గండు మధుబాబు తదితరులు పాల్గొన్నారు. దేవుని కటాక్షం ఎందుకంటే ఆయన కటాక్ష నిస్సాల అధిపతి కలుగు చేసెను. దేవుడు కరుణ చూపిస్తే అద్భుతం జరిగింది. 2 ఒంగోలు పట్టణం అంతా చేతి చేతికి చెరలో వంట ప్రకటించడం గుడ్డి వారికి చూపు కలుగుంటుకును. క్షేమంగా సజీవ లెక్కల ప్రభావం వచ్చి మీ కృపతోడుంచి మమ్మల్ని మా కుటుంబాలు సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రాముఖ్యంగా 2 పరిశుద్ధ దినాలు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ 3వ పరిశుద్ధ దినం కూడా నాయన మన కలిగిన అతిథులుగా వారికి 2 కవర్లు సురేష్ రక్షకుడు ఉదయించడమే చూడగా పరలోక దూతలంత పరిశుద్ధ స్థలములో సర్వాధికారినే స్తుతించగా విమ్మను
ఈ గచ్చమనే మినిస్ట్రీ తరపున ఒంగోలు పట్టణంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా కాలనీలో ప్రతి డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరము మూడవ ఆదివారమున పేదలకు అనాథలకు కుష్టి రోగులకు కొన్ని ఆహార పదార్థాలు వస్త్రాలు వారికి కావలసిన నిత్యావసర సరుకులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇలాగా జరపడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఆయన పుట్టినప్పుడు ఆయన అందించిన సుబోధలు సువార్తల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే పేదవారికి ఆహారము, వస్త్రం లేని వారికి వస్త్రాలు, ఆహారం లేని వారికి ఆహారము, ప్రేమను మంచిని పంచండి అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ఈ కేశరాజు గుంటలో గచ్చమని మినిస్ట్రీ అగ్రహారం అరవ కాలనీ రైల్వే గేట్ నందున్న గచ్చమని మినిస్ట్రీ ప్రార్థనా మందిరము, కరుణా కాలనీలో ఉన్న గచ్చమని మినిస్ట్రీ ప్రార్థనా మందిరము విశ్వాసులందరి సహకారంతో ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము. మన రాష్ట్రము మన దేశమే కాదు, విదేశాలన్నీ కూడా ఎన్నో రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు కూడా సద్హృదయంతో సద్భక్తితో సదావగాహనతో మరి ఈ సువార్తను అంగీకరించి ఇలాంటి కార్యక్రమాలను దేశంలో మరి చేపట్టాలని మేము ఆశపడుతున్నాం. ప్రియులారా, శ్రీ సత్యానుసులో నేటి మాట. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నింటికీ సమాధానం చెప్పొచ్చు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.